జైహో బీసీ మహాసభపై వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు కార్యక్రమానికి ఎంపీలు విజయసాయిరెడ్డి ఆర్ కృష్ణయ్యతో పాటు మంత్రులు జోగి రమేష్ వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు ఈ క్రమంలో ఈ నెల ఏడున జైహో బీసీ మహాసభకు ఎనభై వేల మందికి పైగా బీసీలు ఒకే వేదికపైకి వస్తున్నారని మంత్రి జోగి రమేష్ తెలిపారు ఇక బీసీలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందుతుందన్నారు ఎంపీ కృష్ణయ్య ఆనాడు చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలైన మమ్మల్ని బానిసలుగా చూశాడు మమ్మల్ని అనగదొక్కాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవైన పదమైన ఇచ్చి గౌరవిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పయనిస్తామని చెప్పేసి హోరెత్తుతూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి జేజేలు పలుకుతూ ఈ రోజున సుమారుగా లక్ష మంది ప్రతినిధులు విజయవాడ నగరానికి రాబోతా ఉన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు లేవు ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటే ఎన్నికలప్పుడు ప్రతి ఒక్కరి ఖాతాలో ఇరవై వేలు ముప్పై వేలు వేసేస్తే వాళ్ళందరూ ఓట్లేస్తారు ఓటు బ్యాంకు చూడడం ఆయన ఈ కులాలు శాశ్వతంగా ఎట్టా డెవలప్ అవుతారు చదువుకుంటే డెవలప్ అవుతారు అధికారంలో ఉంటే డెవలప్ అవుతారు రెండు ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఒక్కటే కాదు ఈ కులాలకు సమాజంలో గౌరవం లేదు గౌరవం కూడా పెంచాలి గౌరవం పెంచాలంటే అధికారంలో అదే అదేవిధంగా వాళ్ళు సుఖంగా ఉండాలంటే స్కీములు పెట్టాలి చదువు చెప్పాలనే ఒక మూలాలలోనికి వెళ్ళి ఈ పేద కులాలను ఏం చేస్తే డెవలప్ అవుతారన్నటువంటి మూలాలలోకి వెయ్యి ఆలోచన చేసి అట్లాంటి స్కీమ్లకు రూపకల్పన చేసి అమ్మఒడి పథకం అది ఓట్ల పథకం కాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందే తడువుగా అన్ని చేస్తున్నాడు పార్లమెంటులో బీసీ బిల్లు ఇట్టి చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్ల బిల్లు అదే అదేవిధంగా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి ఇట్లాంటి స్కీము ఏపీలో పెట్టే స్కీములు దేశంలోని ఇతర రాష్ట్రాలే పెట్టాలని చూస్తున్నాము